మెగాస్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇందులో చెర్రి సరసన బాలీవుడ్ బ్యూటీ కిఆర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది ఇటీవలే ఈ చిత్రాన్ని గ్రాండ్గా లాంచ్ చేశారు త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది అయితే చరణ్ కెరీర్లో వస్తున్న పదిహేనవ సినిమా నేపథ్యానికి సంబంధించిన సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి ఆర్సీ ఫిఫ్టీన్ ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని శంకర్ తరహా సందేశాత్మకమైన కథాంశంతో కూడిన కమర్షియల్ సినిమా అని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి ఇటీవలే హీరోయిన్ కియరా ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఇదే క్రమంలో ఈ సినిమా కథాంశం ఇదేనంటూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇందులో చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారని అతను రాజకీయాల్లో అడుగుపెట్టి అస్తవ్యస్తమైన పొలిటికల్ సిస్టమ్ను ఎలా సరిచేస్తారు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం అని అంటున్నారు ఇప్పటికే విడుదలైన ఆర్సీ ఫిఫ్టీన్ అనౌన్స్మెంట్ పోస్టర్ని బట్టి ఇందులో రామ్ చరణ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తున్నారని హింటించారు అలానే గతంలో శంకర్ తీసిన ఒకే ఒకటి సినిమా కూడా అవినీతి భయమైన రాజకీయ వ్యవస్థ మీదే ఉంటుంది ఇప్పుడు చరణ్తో చేసే సినిమా కూడా ఇంచుమించు అలాంటిదే అయినా ఇందులో దర్శకుడు చెప్పబోయే పాయింట్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారని టాక్ వినిపిస్తుంది శంకర్ సినిమా అంటే మంచి మెసేజ్ మాత్రమే కాదు విజువల్ వండర్గాను ఉండబోతుందని చెప్పవచ్చు అందులోనూ ఇది శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్టేట్ తెలుగు మూవీ కాబట్టి గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న దర్శకుడు రామ్ చరణ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ ధీమాగా ఉన్నారు ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన సెట్ల నిర్మాణం జరిగింది ఓ సాంగ్తో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది దిల్ రాజు బ్యానర్లో వస్తున్న మైలురాయ్ యాభైవ చిత్రం అందుకే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తమ ప్రొడక్షన్ లోను హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్టుగా చేయాలని నిర్ణయించుకున్నారు ఇందుకోసం సుమారు నూట డెబ్బై కోట్ల వరకు కేటాయించారని ప్రచారం జరుగుతుంది శంకర్ చరణ్ సినిమాలో అంజలి సునీల్ శ్రీకాంత్ జయరాం నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు అలానే తమిళ నటుడు ప్రభు కాకుండా ఈ టీంలో జైన్ అవుతారని టాక్ ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా ప్రముఖ గేయ రచయిత రామజోగేయ శాస్త్రి అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు బుర్ర సాయి మాధవన్ సంభాషణలు అందిస్తున్నారు బుర్ర సాయి మాధవన్ అటు పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న హరిహర వీరమల్లుకు అటు త్రిబులార్కి కూడా మాటలు అందిస్తున్నారు తిరు ఈ చిత్రానికి సినిమా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు ఇప్పటికే ఆచార్య త్రిబుల్ ఆర్ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్ ఇకపై శంకర్ సినిమా మీదనే పూర్తి దృష్టి పెట్టారని తెలుస్తుంది ఇదే క్రమంలో గౌతమ్ తిన్ననూరి ప్రశాంత్ నీళ్లతో చెర్రీ సినిమాలు చేస్తున్నారు త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా మార్కెట్లో టార్గెట్ చేసిన మెగా వారసుడు ఇకపై అన్ని అదే స్థాయిలో సినిమాలు చేయడానికి డిసైడ్ అయినట్లు అర్థమవుతుంది